తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని వరద ప్రభావిత గ్రామాలైన లంకగ్రామాల ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది। ఈ రోజు లంక టాని లంక గ్రామంలో సుమారు 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। వరద బాధితులను ఆదుకోవాలంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ వ్యవసాయం భూమి ఇక్కడ ఉన్నందున ఆయన సమకూర్చిన నిత్యావసర సరుకులను రాష్ట్ర పీఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు। పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని, ఒక ప్రక్క కరోనా మరో ప్రక్క వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారని, కరోనా ఎవరిని వదిలిపెట్టకుండా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వరదలు వచ్చి కోనసీమ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందని, కష్టకాలంలో జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు। ఈ కార్యక్రమంలో గోదసి పుండరీష్, యలమంచిలి బాలరాజు, దూడల స్వామి తదితర జన సైనికులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు సోదరుడు ఈరోజు లంక తానేలంక లంకకాల గ్రామంలో వారికి ఇక్కడ 25 ఎకరాలు 30 ఎకరాలు మరి వ్యవసాయం ఉంది। మరి దాని సందర్భంగా ఇక్కడ ఇదంతా కూడా ముప్పటికి గురైంది మన వరద సమయంలో। మరి ఈ భూమిని ఈ పొలాన్ని ఆనుకుని ఉన్న మరి గ్రామం అయితే ఏదో ఉందో లంకకాల గ్రామానికి ఒక 100 కుటుంబాలు ఉంటాయి। ఈ 100 కుటుంబాలకి కూడా మరి ఆయన వంతుగా మరి జనసేన పార్టీ తరఫున మరి ఇక్కడ ఆయన వ్యవసాయం మరి ఉన్న కారణంగా మరి ఆయన ఇక్కడ వచ్చి ఏదో ఆ కుటుంబాలకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమాన్ని మరి ఈయన మరి నిత్యావసర సరుకులు 100 కుటుంబాలకి ఇవ్వడానికి వచ్చారు। ఈ సందర్భంగా అందరికీ కూడా 100 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది। బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆర్థిక సాయంతో మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సోదరా, నేను ఇలా వస్తున్నాను, మీరు ఉండండి, ఈ కార్యక్రమం కొంచెం జరిపిద్దామని చెప్పానండి। ఆయన పిలుపు మేరకు వారు మేము కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। చాలా సంతోషం ఇవాళ రాశారు। అలాగే గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం బాగా చేసినందుకు సంతోషం। అదేవిధంగా కళ్యాణ్ గారు ఆశయం నిరుపేదలకి మనకు ఓటేయచ్చు, ఓడిపోవచ్చు, కానీ మన ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవ చేస్తారని ప్రజల్లోకి వచ్చాం కాబట్టి దాన్నే చేయండి, మీరు వాళ్ళ అధికారం లేకపోయిందని చెప్పి ఆయన మొదటి మీటింగ్లో చెప్పడం జరిగింది। ఓడిపోయిన తర్వాత అదే కార్యక్రమాలని నేను కానీ బాలకృష్ణ గారు కానీ ఏ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సేవ చేసిన పార్టీ కానీ సేవ చేసిన కార్యకర్త గారు ఉన్నారంటే అది జనసేన పార్టీ జన సైనికులు మాత్రమే అనేది ప్రజలు కూడా ఇవాళ గుర్తించారు। ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా చావుకు తెగించి బయటకు వచ్చి ఎవరు కూడా మరి ప్రజల్లోకి రాలేదు। ఇవాళ జన సైనికులు మాత్రమే వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత పక్కోడికి అన్నం తినడం లేదని చూసే పార్టీ ఏదంటే జనసేన పార్టీ। మరి ఈ సంక్షేమాలన్నీ కూడా సొంత ఖర్చుతో ఇవాళ నేను ఒక్కరోజే కోట్లాది రూపాయలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో వెచ్చించారు। ఇవాళ మీడియాలో చాలామంది సహకరించినప్పటికీ కొంతమంది సహకరించినప్పుడు కూడా ఇవాళ ఇది నిజం। ఎందుకంటే చాలామంది అనవసరమైన విషయాలు లేకపోతే ఎక్కడో ముగ్గురు చనిపోయారంటే హైలైట్ చేశారు, కానీ ఈ సేవా కార్యక్రమాలు ఎక్కడ హైలైట్ చేయలేదు చాలా ఛానల్లో। మరి అయినప్పుడు కూడా ఇది మన అడ్వర్టైజ్మెంట్ గురించి కాదు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మనం మీకు ఎవరు గుర్తించకపోయినా ప్రజలకి భగవంతుడు గుర్తించాలని ఆయన ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతం ప్రకారం మేము ఉన్నంతకాలం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటాం।